రఘురామ్ తాతయ్య మాట్లాడుతున్నారా? హా తాతయ్య, హౌ ఆర్ యు? ఏంటి బాగోలేదా? వై తాతయ్య, ఓహో వీణా అత్తయ్య క్రయింగా. అత్తయ్య నువ్వు ఏడుస్తున్నావని తాతయ్య ఫీల్ అవుతున్నారు. నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉంటే తను పైన హ్యాపీగా ఉంటాడంట. నవ్వుతావా లేదా? అమ్మయ్య, అత్తయ్య నవ్వింది తాతయ్య, నువ్వు హ్యాపీనా? ఓకే ఓకే, అలాగే నవ్వుతూ కేక్ కట్ చేయమని చెప్పాలా? సరే బాయ్ తాతయ్య. అర్థమైందా అత్తయ్య? అర్థమైంది. కేక్ కట్ చేయ. సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా వీణ మనసు మార్చుకుని అందరితో ఇలా హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో. ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలో. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన విధికెందుకింత కోపం. నానా మళ్ళీ రావా, ఏకం కావా. మళ్ళీ మోక్ష, మనం వెళ్దాం పద. అత్తయ్య తొందరగా వచ్చేయి, మళ్ళీ ఏడుస్తూ తాతయ్యని డిస్టర్బ్ చేయకు. వీణ పదమ్మ భోంచేద్దు గాని, మీరు వెళ్ళండి అత్తయ్య, కాసేపు అయ్యాకొస్తాను. కొంచెం నీ ల్యాప్టాప్ ఇవ్వా, పనుంది. నాకు వర్క్ ఉంది రిషి. నీ ల్యాప్టాప్ ఏమైంది? హ్యాంగ్ అవుతుంది అన్నయ్య, దానంతట అదే షట్ డౌన్ అవుతుంది. ఇది తీసుకురా, చూస్తాను. సరే. అన్నయ్య అవునన్నయ్య, వర్కర్ స్ట్రైక్ విషయంలో వీణ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? నీతో ఏమైనా షేర్ చేసుకుందా? లేదు రిషి, అసలు నాతో దీని గురించి మాట్లాడలేదు. ఏ క్షణాన వీణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిందో ఆ రోజు నుంచి కంపెనీలో ఏదో ఒక ప్రాబ్లం. నువ్వెప్పుడు వీణని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటావు కదా, అలా చేయటం తప్పని చెప్పి ఎలా ఉండాలనేది కొంచెం నేర్పించవచ్చు కదా. ఇందులో నాకు వీణ తప్పేం కనబడట్లేదు రిషి. దీని వెనక మన ఇంట్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలున్నాయి. ఇంట్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అంటాడేంటి? ఒకవేళ అన్నయ్యకి మామే డౌట్ వచ్చిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఇందులో ఇంట్లో వాళ్ళెవరికి స్వార్థం ఉంటుంది? నీ స్వార్థం. డాడీ స్వార్థం. అన్నయ్యకి మొత్తం తెలిసిపోయినట్టుంది. అంటే అన్నయ్య ఇదంతా నన్ను పూర్తిగా చెప్పని ఋషి. నా స్వార్థం, వేద స్వార్థం, వీణ స్వార్థం,
అమ్మ స్వార్థం, ఇలా ఇంట్లో వాళ్ళందరి స్వార్థాల కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మనమంతా మన గురించి, మన కంపెనీ గురించి, సొసైటీలో మన కంపెనీ పేరు ప్రఖ్యాతులు, ఇవే ఆలోచించాం తప్పితే ఏ రోజు కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ గురించి కానీ, వాళ్లకుండే వర్క్ ప్రెషర్ గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీల గురించి కానీ ఆలోచించలేదు. ఇవాళ వర్కర్స్ అందరూ వీణ చేసిన తప్పు వల్ల స్ట్రైక్ చేస్తున్నారని అనుకుంటున్నావా? లేదు రిషి, మనందరం కలిసి చేసిన తప్పు వల్లే ఇదంతా. నీకు ఎక్కడ నిజం తెలిసిపోయిందో అని భయపడి చచ్చాను. అదే, మనం వాళ్ళు అడిగిన వెంటనే మ్యాన్ పవర్ పెంచుంటే అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. ఈ విషయంలో మనం వీణాకి సపోర్ట్గా ఉండాలి. ప్రాబ్లం వచ్చింది తన వల్లే అయినా, ఈ కంపెనీ మనందరిది. ఏదో విధంగా వర్కర్స్ని కన్విన్స్ చేసి ఈ స్ట్రైక్ ఆగేలా చేయాలి. రేయ్, ఏమంటావు రిషి? అయ్య అన్నయ్య, అమ్మ ఏం చేసింది? ఈ ప్రాబ్లం వీణ వల్ల వచ్చింది. దీని సొల్యూషన్ గురించి కూడా వీణే ఆలోచించాలని చెప్పిందా లేదా? అలాంటప్పుడు అమ్మ మాట కాదని మనం ఎలా హెల్ప్ చేస్తామన్నయ్య? అది కరెక్టేలే. ఫ్యాక్టరీలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇలా ఇంకెన్ని రోజులు ఏంటో. రిషి, ఇదిగోరా నీ ల్యాప్టాప్. దీని ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇంకా హ్యాంగ్ అవ్వదులే. నిజంగానా? థ్యాంక్స్ అన్నయ్య. నాకు క్లారిటీ వచ్చేసిందిలే. ఏంటి పార్వతి, పెద్ద మనుషులంతా బిల్డింగ్ మీదకి చేరి ఏవో సంబరాలు జరుపుకుంటున్నట్టున్నారు? అదేనండి, రఘురామ్ అన్నయ్య పుట్టినరోజు కదా. మోక్ష వేద వాళ్ళు వీణాతో కేక్ కట్ చేయించారు. పాపం వీణ వాళ్ళ నాన్నని తలుచుకుని బాధతో ఏడుస్తుంటే ఓదార్ చూస్తున్నాను. నువ్వు కూడా ఏడవకపోయావా? ఏంటండి? అదే, నువ్వు కూడా బాగా ఏడ్చుంటావు కదా అంటున్నాను. ఎంతైనా నీ తోడబుట్టినోడు కదా. మన మనసుకి దగ్గరగా ఉండే ఒక మనిషి శాశ్వతంగా మనకి దూరం అయ్యాడు. ఇక ఎప్పటికీ తిరిగి రాడంటే ఎవరికైనా బాధే కదండి. అవునవును, బాధే. కానీ ఏం చేస్తాం చెప్పు, పోయిన వాళ్ళతో పాటు మనము పోలేం కదా. జీర్ణించుకోవాలి, భరించాలి, తట్టుకుని ముందుకెళ్ళిపోవాలి. అదే కదా జీవితం. అంతేనండి, పిచ్చి పిల్ల ఇంకా బాధపడుతుందేమో. మీరు కూడా వెళ్ళి ధైర్యానికి ఓ నాలుగు మంచి మాటలు చెప్పి ఓదార్చొచ్చు కదా. ఓ, అలాగే పార్వతి, నువ్వు వెళ్ళు, నేను చెప్తానులే ధైర్యం. సరేనండి. నా ఇంట్లో నా శత్రువు తండ్రికి పుట్టినరోజు సెలబ్రేషన్స్. రఘురామ్, నువ్వు చచ్చి కూడా ఇలా సాధించాలని చూస్తున్నావా? నేను కూడా నీ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగమవుతాను.